సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచిన భర్త ఏడు జన్మల వరకు తనకు తోడుగా నీడగా ఉంటాడని ప్రతి భార్య ఆశిస్తుంది. కానీ ఇక్కడ అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తే కీచకుడిగా మారాడు. భార్యపై అనుమానం, ఆమె అందం, ఆ ఇల్లాలి పలిట శాపంగా మారింది. ఎవరైనా సరే తనకు కాబోయే భార్య అందంగా చదువుకున్న వారై ఉండాలని అనుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భార్య అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. భార్య ఎంతో అందంగా ఉండటం, మంచిగా తయారై బయటకు వెళ్లడంపై ఇద్దరు అనేక సార్లు గొడవ పడ్డారు. అయితే అందుకు ఆమె వినేది కాదు. చివరకు భర్త సహించలేక దారుణానికి పాల్పడ్డాడు. నంపించి బయటకు తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రామ్నగర్ జిల్లా మాగడికి చెందిన దివ్య, ఉమేష్ భార్య భర్తలు. అయితే దివ్య ఎప్పుడూ అందంగా కనిపించాలనే తపనతో పెదాలకు లిప్స్టిక్ వేసుకునేది. అంతటితోనే కాకుండా ఓ టాటూ కూడా వేయించుకుంది. ఇలా చేయొద్దని దివ్యకు ఉమేష్ పలుమార్లు చెప్పాడు. ఈ పద్ధతులు మార్చుకోవాలని ఉమేష్ గొడవ పడేవాడు. అంతేకాకుండా ఆమెపై అనుమానం కూడా ఉండేది. దీంతో దివ్య పుట్టింటికెళ్ళింది. ఓవైపు భర్త అనుమానం, మరోవైపు వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్ వేసింది. ఈ కేసులో ఇద్దరు కోర్టులో విచారణకు హాజరయ్యారు. సీన్ కట్ చేస్తే కోర్టులో భర్త ఉమేష్ స్వరం మార్చాడు. ఇకపై అనుమానించానని, మంచిగా చూసుకుంటానని దివ్యను ఉమేష్ నమ్మించాడు. భర్త మారాడనుకుని ఆయన మాటలను దివ్య నమ్మింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి ఊజగల్లు దేవాలయానికి వెళ్లారు. అయితే దివ్యను హత్య చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న ఉమేష్ దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం నలుగురు స్నేహితులతో కలిసి భార్యను దారుణంగా చంపాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు పట్టుబడగా భర్త ఉమేష్ మరొకరు పరారీలో ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.